హాయ్ వియస్, గుడ్ మార్నింగ్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ లో ట్రెండ్ ఒకసారి చూస్తుంటే కాస్త నిరుత్సాహంగా నిస్తేజంగానే కనిపిస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ లో కొద్దిగా వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. కాకపోతే ఎస్జీఎక్స్ నిఫ్టీలో మనకు ఒక 50 పాయింట్స్ దాకా ప్లస్ మనం చూస్తున్నాం. మేబీ వాళ్ళ కొద్దిగా గ్యాప్ అప్తో ఓపెన్ అయినా అది ఏ మేరకు నిలబడతాయనేది మాత్రం కొద్దిగా ప్రశ్నార్థంగా కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. అండ్ మొన్న క్లోజ్ అయిన అమెరికన్ మార్కెట్స్ లో కూడా వీక్నెస్ ఉంది. లైక్ అమెజాన్ లాంటి స్టాక్స్ అండ్ ఆల్ఫాబెట్ లాంటి స్టాక్స్ లో కూడా కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ అవుతుంది. సో మేబీ ఇవాళ కొద్దిగా గ్యాప్ అప్తో ఓపెన్ అయినా బట్ నిలబడుతున్నా లేదా అన్నది ప్రధానంగా మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం. ఒకటి ఇష్యూ, కొన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఇవాళ మనకి మండే మార్నింగ్ కనిపిస్తున్నాయి, అలాగే కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ గా ఉన్నాయి. వంటి నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ మధ్య మరొకసారి పొరపచ్చాలు ఉన్నాయి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య ప్రభుత్వం మీద కొన్ని కీలకమైన కామెంట్లు చేశారు. ముందే లిక్విడిటీ సమస్యలు ఎదుర్కొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి అలాగే కొన్ని కీలకమైన కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద ప్రజలకు నమ్మకం సడలుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఈ టైంలో అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకునేయడంలో ఎలాంటి సందేహం లేదు. పబ్లిక్ డిసగ్రిమెంట్ జరుగుతుంది అంటే పబ్లిక్ గానే రెండు అటు ప్రభుత్వం మధ్య ఇటు ఆర్బీఐ మధ్య చాలా స్పష్టంగా ఏదో ఇబ్బందులు ఉన్నాయి, ఏదో తేడాలు ఉన్నాయన్నది ఆయన మాటలు బట్టి అర్థమవుతుంది. రిజర్వ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్స్ రెగ్యులేట్ చేయడానికి తమ దగ్గర లిమిటెడ్ పవర్స్ మాత్రమే ఉన్నాయని చెప్పి స్వయంగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ చెప్పడాన్ని బట్టి చూస్తే దీన్ని బట్టి కేంద్రం ఇంటర్ఫీరెన్స్ ఎంతగా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి గవర్నమెంట్ ఏమో T20 ఆడాలని ప్రయత్నిస్తుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఏమో లాంగ్ టర్మ్ ఇన్ దృష్టిలో ఉంచుకొని టెస్ట్ మ్యాచ్ ఆడే ప్రయత్నంలో ఉంది. సో చాలా మిస్ మ్యాచ్ ఉంది అటు T20కి అండ్ టెస్ట్ మ్యాచ్ కి. సో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. ముందే ఫారెక్స్ నిల్వలు మెల్లమెల్లగా తగ్గిపోతున్న పరిస్థితి, అటు క్రూడ్ ఆయిల్ ధరలు బాగా పెరుగుతున్నాయి, రూపీ క్రమంగా క్షీణిస్తుంది అండ్ స్వయంగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గవర్నమెంట్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ కొద్దిగా సెంటిమెంట్ ను వీక్ చేసే అవకాశం ఉంది మనకి అండ్ వీకర్ సైడ్. అటువైపు పాజిటివ్ వస్తే ఐసిఐసిఐ బ్యాంక్ మొన్న మెరుగైన ఫలితాలనే పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ తగ్గినప్పటికీ లోన్ గ్రోత్ ఆల్మోస్ట్ 13% మేర పెరిగింది. కొత్త మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్ గా చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్తున్నారు. ఎక్కువ లిక్విడిటీని పంప్ చేసి సాధ్యమైన ఎక్కువ లోన్స్ ఇచ్చే ప్రయత్నాల్లో కొత్త మేనేజ్మెంట్ కనిపిస్తుంది. దానితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన మరొక పాజిటివ్ న్యూస్ ఏంటంటే మొన్న వాళ్ళు 40,000 రూపీస్ మేర లిక్విడిటీ పంప్ చేశారు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనుగోలు చేసి ఎందుకంటే ఫెస్టివ్ సీజన్ ఇది, ఎక్కువ లోన్ డిస్బర్స్మెంట్ అవసరం ఉంటుంది కాబట్టి. అలాతో బుల్టన్ స్టార్ట్ చేద్దాం. అన్లీస్ ఎలాంటి వ్యూ తో అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ మోతాబి సార్. సో ఇంతకుముందు నేను కోట్ చేసిన పాయింట్ ఒకటి, పబ్లిక్ డిసగ్రిమెంట్ పబ్లిక్ గానే అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య ప్రభుత్వం మధ్య కొద్దిగా ఏదో డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పి అర్థమవుతుంది. అంతకుముందు వచ్చిన అరవింద్ సుబ్రహ్మణ్యం అలా అదే పాయింట్ చెప్పి వెళ్ళిపోయారు. అంతకుముందు రఘురామరాజన్ కూడా ఇదే అంశాన్ని చెప్పి ఆయన వైదొలిగారు. సో మొత్తానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పబ్లిక్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ బాగా ఎక్కువైంది అన్న ఒక క్లియర్ మెసేజ్ మనకు కనిపిస్తుంది. సో వాట్స్ యువర్ టేక్? ఇదేమైనా ఇంపాక్ట్ ఉంటుందా ఇది లిక్విడిటీ మీద కానీ ఆర్ఎల్స్ మార్కెట్ మీద కానీ? ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే ఇదేం కొత్త ఏం కాదు. అంటే గతంలో ఇది పబ్లిక్ డొమైన్ లోకి అంత ఈజీగా రాలేదు, ఈ మధ్య పబ్లిక్ డొమైన్ లోకి వచ్చింది. అందు కూడా ఈ మధ్య మనకి ఒక కమిటీ వాళ్ళు కూర్చుని ఇంట్రెస్ట్ రేట్స్ డిసైడ్ చేయడం అనేది అండ్ ఈ ఎన్సిఎల్టీ ఐబీసీ ఇవన్నీ గతంలో లేవు. కాబట్టి విదిన్ ద బ్యాంకింగ్ సిస్టమ్ రెగ్యులేటర్ ఏం చేస్తున్నాడు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు అనేది నోబడీ యూస్ టు నో. బట్ ఈ రోజులో ఏమైందంటే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్, కాబట్టి దీని మూలాన ఏమన్నా పెద్ద ఇంపాక్ట్ ఉంటుందా? ఎన్బిఎఫ్సీస్ ఆల్రెడీ ద డామేజ్ హాస్ బిన్ డన్ అండ్ డామేజ్ విల్ బి దేర్ ఫర్ సమ్ మోర్ టైమ్. ఓన్లీ ఈ కారణం మూలాన డామేజ్ ఉంటుంది అని మాత్రం చెప్పలేము. ఐ డోంట్ థింక్ సో అండి, ఐ డోంట్ థింక్ సో. పీపుల్ విల్ ఫర్గెట్. అంటే ఈ రోజులో ఏంటంటే పీపుల్ విల్ జస్ట్ లిజన్ టు ఇట్ అండ్ జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. అందరికి అన్ని ఉన్న నెగిటివ్ థింగ్స్ ఆర్ పాజిటివ్ థింగ్స్ అనేది అంత తెలుసు. అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ ద ఎక్స్పర్ట్స్ ఆర్ మేబీ ద నాలెడ్జబుల్ పీపుల్ హూ ఇంపాక్ట్, నాట్ జనరల్ పబ్లిక్. జనరల్ పబ్లిక్ కి డెఫినెట్లీ ఇవన్నీ ఎంత ఉన్నాయి అనేది ఏం తెలియదు. అల్టిమేట్లీ జనరల్ పబ్లిక్ ఈజ్ ఓన్లీ బాదర్ అబౌట్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ సేఫ్టీ ఆఫ్ మనీ. నా డబ్బులు బ్యాంక్ లో పెడితే అది సేఫ్ గా ఉందా లేదా, ఒకవేళ నేను పెడితే నాకు ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఇవన్నిటి గురించి పబ్లిక్ ఎక్కువ ఆలోచిస్తారు. కానీ ఎన్సిఎల్టీ కానీ ఐబిసి కానీ ఇదంతా స్టాక్ మార్కెట్ కి డెఫినెట్లీ రెలవెన్స్ ఉండొచ్చు, బట్ జనరల్ పబ్లిక్ ఉండదు. సో ఈ కారణం మూలానే విల్ దేర్ బి ఎనీ బ్యాషింగ్ ఆన్ ద బ్యాంక్స్? ఐ డోంట్ థింక్ సో, డెఫినెట్లీ నాట్
బట్ ఒకటి మాత్రం డెఫినెట్లీ మనకి రాబోయే రోజుల్లో జరిగేది ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ అబ్సల్యూట్ ట్రాన్స్పరెన్సీ, అంటే ఇది ఫిస్ట్ ఫైట్ లాగా మనకి ఓపెన్ పబ్లిక్ డొమైన్ లో కూడా వచ్చింది కాబట్టి రెగ్యులేటరీ రెజీమ్ లో కూడా కొద్దిగా టైటర్ రూల్స్ ఉంటాయి. అంటే నార్మలీ ఆర్బీఐ వాళ్ళు గతంలో టైట్ చేస్తూ వచ్చారు, అండ్ కొన్ని రియల్ ఎస్టేట్ రంగాలు కానివ్వండి, జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగం, ఇటువంటి వాటిలో మనం చూసాం చాలా లోతుగోతులు. ఈవెన్ ప్రమోటర్స్ కూడా చేశారు, ఓన్లీ రెగ్యులేటర్ గవర్నమెంట్ వీళ్ళదే తప్పు పట్టలేము. సో అటువంటివన్నీ కూడా కొద్దిగా సర్దుమణిగి ఐ థింక్ ట్రాన్స్పరెన్సీ లెవెల్స్ పెరిగాయి కాబట్టి సెల్ఫ్ ఇంపోజ్ రెగ్యులేషన్ పెట్టుకునే దే షుడ్ గో ఫార్వర్డ్ అండి. అల్టిమేట్లీ ఎన్బిఎఫ్సి అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగం, ఈజ్ ఇట్ గోయింగ్ టు బి వీక్? డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి లిటిల్ బిట్ వీక్. ఎక్కడన్నా చిన్న రైజ్ వచ్చినా కానీ ఇట్ ఓన్లీ లీడ్స్ టు సెల్లింగ్, ఎందుకంటే టోటల్ క్లియర్ గా ఉన్నాయి బుక్స్, టోటల్ అసెట్ క్వాలిటీ ఈజ్ నాట్ డామేజ్డ్ అని చెప్పి మనకి ఆ ఫిగర్స్ రావడానికి ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ ఎ ఫ్యూ మోర్ క్వార్టర్స్. మీ టెక్నికల్ పర్స్పెక్టివ్ ఎలా ఉంది? మొన్న 10,004 వరకు వెళ్ళడం చూసాం లో, అండ్ 10,100 ఎంతకాలం స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంటుంది, అది కూడా బ్రేక్ అయిపోయింది. జస్ట్ ఇంకా 4-figure మార్క్ లో వెళ్ళడం అనేది ఒక డేస్ టైం అని చెప్పుకోవాలి, అది సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇంకొక ఇష్యూ ఏంటంటే ఎన్బిఎఫ్సి స్పేస్ లో లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లో, అండ్ ఐసిఐసి బ్యాంక్ డీసెంట్ సెట్ ఆఫ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది. సో కొద్దిగా బ్యాంకింగ్ స్పేస్ లో వాళ్ళ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో అలాంటి వ్యూతో ఉన్నారు మీరు అన్నట్టు, ఐ థింక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక 11th రోజు, 11th ఈ మంత్ 11th ఎప్పుడైతే 10,138 లో రావటం చూసాం, దాని తర్వాత 2-3 టైమ్స్ లోవర్ లోస్ ఫామ్ అయినప్పటికీ కొద్దిగా స్ట్రెంగ్త్ అనేది మనకి ఎగ్జిబిట్ చేయడం చూసాం. బట్ మన థర్స్డే అండ్ ఫ్రైడేస్ క్లోజింగ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఆ స్ట్రెంగ్త్ అనేది ఇవాపరేట్ అయిపోయిందనే చెప్పొచ్చు. అండ్ నా ఉద్దేశంలో 10,138 వుడ్ యాక్ట్ యాజ్ కీ రెసిస్టెన్స్ ఇమీడియట్లీ. సో షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ సెల్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 10,466. సో ప్రాబ్లీ దట్ షుడ్ బి క్యాప్డ్ ఇన్ మీడియం టర్మ్ అని కూడా చెప్పొచ్చు. మీడియం టర్మ్ వాట్ ఐ మీన్ ఇస్ అబౌట్ 2-3 మంత్స్ టైమ్ లో కూడా. సో నా ఉద్దేశంలో మార్కెట్ న్యూ సెట్ ఆఫ్ లెవెల్స్ కి డౌన్ సైడ్ ఓపెన్ అప్ అయినట్టే కనిపిస్తుంది. ఓన్లీ హోప్ మనకి ఏంటి అంటే కనుక మార్చ్ లో ఏదైతే ఉందో 9951 ప్రాబ్లీ అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు 100% రీట్రేస్మెంట్ అంటాం. సో మార్చ్ లో మనం 9951 నుంచి ఆల్మోస్ట్ వితిన్ 6 months 11,760 వెళ్ళటం చూసాం మార్కెట్. అండ్ 6 months ర్యాలీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 2 months లో ఎవాపరేట్ అయిపోవటం చూసాం. సో ఇలాంటి స్టీప్ ఫాల్స్ వచ్చినప్పుడు వెరీ కేర్ఫుల్ గా ఉండాల్సిన టైం ఇది. ఎందుకంటే ఒకసారి 9951 కింద అట్లీస్ట్ 3 days క్లోజ్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 9,200 లెవెల్ అనేది ఓపెన్ అప్ అవుతుంది. అంటే అక్కడి నుంచి కూడా 700 points డౌన్ సైడ్ లెవెల్స్ అనేది ఓపెన్ అప్ అవుతాయి. అంటే ఇమీడియట్లీ పడుతుందని నేను చెప్పట్లేదు. సో టెక్నికల్ ఆ లెవెల్స్ ఓపెన్ అప్ అయినప్పుడు అప్ సైడ్ క్యాప్ డెఫినెట్ గా అయిపోతుంది. సో ఈ లెవెల్ ని చాలా క్రూషియల్ గా మనం గమనించాలి, 9951 అనేది. ఇన్ కేస్ అది బ్రీచ్ అయితే కనుక లాంగ్ పొజిషన్స్ టోటలీ అన్వైండ్ చేయొచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నౌ ప్రాబ్లీ 9951 అండ్ 10,446 రేంజ్ గా చెప్పుకోవచ్చు. అలా అని ఇమీడియట్లీ షార్ట్ కొట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లాస్ట్ 2 months లో స్టీప్ కరెక్షన్స్ వచ్చినాయి కాబట్టి మ్యాసివ్ పుల్ బ్యాక్స్ కూడా రూల్ అవుట్ చేయలేము మనం. సో ఒకవేళ మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చింది అంటే 400 points కూడా ఇక్కడ నుంచి కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ వీ షుడ్ అవాయిడ్ షార్టింగ్ ఇన్ ద మార్కెట్. మేబీ ర్యాలీస్ వచ్చినప్పుడు 10,400 ఆ లెవెల్లో అక్కడ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే రిస్క్ టు రివార్డ్ అనేది మనకి ఫేవరబుల్ గా ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఫ్రైడే క్లోజింగ్ వాజ్ వెరీ బేరిష్ నా ఉద్దేశంలో. అండ్ వీఆర్ జస్ట్ 200 points అవే ఫ్రమ్ స్వింగ్ లో. అంటే 8th రోజు ఏదైతే మనం లో చూసామో 24,240 దానికి ఆల్మోస్ట్ 200 points అవే ఉన్నాం. ఒకవేళ 24,240 బ్రేక్ అయింది అంటే కనుక 23,605 అంటే అక్కడి నుంచి కూడా 800 points పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 20-day మూవింగ్ యావరేజ్ 25,202 మేబీ ర్యాలీస్ వచ్చినా కూడా దీనిలో కూడా సెల్ ఆన్ ర్యాలీస్ గా మనం చెప్పుకుంటాం. అరౌండ్ 25,000 ఒకవేళ వచ్చింది అంటే అక్కడ క్లియర్ షార్టింగ్ చేయొచ్చు మనం బ్యాంక్ నిఫ్టీలో విత్ 200 points ఆ స్టాప్ లాస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజు యాక్షన్ ప్రాబ్లీ కొన్ని స్టాక్స్ లో ఉండొచ్చు అని నా ఉద్దేశం. దేర్ ఆర్ అబౌట్ 84 స్టాక్స్ ఏఎస్ఎం ఏదైతే సెబి ఐ థింక్ ఇంప్లిమెంట్ చేసిందో లాస్ట్ 3-4 months నుంచి ఆ ఏఎస్ఎం లో నుంచి 84 స్టాక్స్ బయటకు వస్తున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద వెల్ నోన్ నేమ్స్ టు ద ఇన్వెస్టర్స్ గ్రాఫైట్ గానీ రేన్ గానీ లేదంటే రామ్కి ఇలాంటి స్టాక్స్ అన్ని ఏఎస్ఎం నుంచి ఈ రోజు బయటకు వస్తున్నాయి. మేబీ యాక్షన్ ఆ స్పేస్ లో కొద్దిగా ఎక్కువ ఉండే ఛాన్స్ అని నాకు అనిపిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఇట్స్ హోవరింగ్ అండి నా ఉద్దేశంలో. ప్రాబ్లీ ఐ థింక్ ఒకవేళ న్యూస్ వాట్ ఎవర్ యూ సెడ్ ఇనిషియల్లీ ఒకవేళ రిజల్ట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అంటే కనుక నా ఉద్దేశంలో స్వింగ్ హై మించి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో అప్. సో 344 మనకి స్వింగ్ హై,
అండ్ నియర్ టర్మ్ రెసిస్టెన్స్ అనేది అరౌండ్ 365 దగ్గర ఉంది. సో ప్రాబ్లీ ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి పెరిగింది అంటే కనుక అబౌట్ 30 rupees ఇన్ కేస్ పెరిగితే కనుక అక్కడ షార్టింగ్ ఆపర్చునిటీ అనే చెప్తాను. ఎందుకంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా స్టాక్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్. సో బేర్ మార్కెట్ లో ఏమవుతుంది అంటే కనుక ఇంటర్మీడియట్ బేర్ మార్కెట్ డెఫినెట్లీ. సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పుడు 1 or 2 days థమ్స్ అప్ ఉంటుంది స్టాక్ కి అండ్ ఈవెన్చువల్లీ ఇమీడియట్లీ సెల్ ఆఫ్ వచ్చేస్తుంది ఆ స్టాక్ లో. సో ఎవరికైనా పొజిషన్ ఉంటే కనుక 30-40 rupees పెరిగితే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఎ సెల్ ఆన్ ర్యాలీస్ గా మనం చెప్పుకుంటాం. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ గోదావరి కని నుంచి విష్ణు. హలో విష్ణు. హలో సార్. హలో అండి, చెప్పండి. హలో, క్వశ్చన్ అడగండి. వినిపిస్తుంది విష్ణు. హలో సార్, మేము మొన్న లాస్ట్ మంత్ శ్రీరామ్ సిటీ ఫైనాన్స్ లో పర్సనల్ అప్లై చేశాను సార్ నేను. ఓకే, అయితే ఇప్పుడు అది మొన్న రీసెంట్ గా 2 days క్రితం వెళ్తే అది రోజు బంద్ చేశారు ఆర్బీఐ సెక్షన్ ప్రకారం చెప్పారు. మీ టీవీ వాళ్ళని తగ్గించి క్వశ్చన్ అడగండి విష్ణు, మీ వాయిస్ సరిగా వినిపించట్లేదు. ఓకే ఓకే, ఏదో మీ పర్సనల్ ఇది ఇలాగే ఉందంటే లోన్ ఏదో అప్లై చేసుకున్నట్టు పర్సనల్ లోన్ ఫస్ట్ ఇస్తామని చెప్పి తర్వాత ఇవ్వట్లేదు అన్న ఏదో అర్థమైంది, బట్ క్వశ్చన్ క్లారిటీగా లేదు. మరొకసారి కాల్ చేసే ప్రయత్నం చేయండి, లేదంటే ఒక మెయిల్ పెట్టండి, మీకు దానికి మనం రిప్లై చేసే ప్రయత్నం చేద్దాం. మరో కాల్ ఉన్నారు. హలో మహేష్ గారు. హలో. హలో, చెప్పండి క్వశ్చన్ అడిగండి, వినిపిస్తుంది. సార్, నేను ఒక 3 SIP ఓపెన్ చేశాను సార్. ఓకే, 6 months అవుతుంది. ఒకటి HDFC మిడ్ క్యాప్ ఒకటి సార్. ఓకే, HDFC రిటైర్మెంట్ ఒకటి, SBI బ్లూ చిప్ ఒకటి. ఓకే, తర్వాత SL మిడ్ క్యాప్ ఒకటి సార్. అయితే నా డౌట్ ఏంటంటే, నేను ఎస్ఐపి ఓపెన్ చేశాను, ఎవరి మంత్ 2000-3000 ఒక బ్యాంక్ నుంచి కనెక్టివిటీ పెట్టుకున్నాను, ఎవరి మంత్ కట్ అవుతుంది. అయితే మార్కెట్ బాగా డౌన్ అవుతుంది అన్నప్పుడు, ప్రతిసారి డౌన్ అయినప్పుడు నేను టాప్ అప్ చేసుకుంటున్నాను సార్. ఓకే, అయితే ఈ టాప్అప్ వేసాను, ఈ రోజు డౌన్ అయింది టాప్అప్ వేసాను, రేపు డౌన్ అయింది టాప్అప్ వేసాను, ఎల్లుండి కూడా డౌన్ అయిపోయింది, ఇలా చేయడం కరెక్ట్ అంటారా సార్? యాడ్ చేసుకుంటున్నారు మరి, బట్ డైలీ బేసిస్ మీద యాడ్ చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ సో అండి, ఎందుకంటే మీరు ఎవ్రీడే టాప్అప్ చేస్తుంటే హౌ లాంగ్ కెన్ యూ డూ? ఎందుకంటే మన దగ్గర ఇన్వెస్ట్ చేయవలసిన డబ్బులు కూడా దేర్ ఇస్ అ లిమిట్, అంటే అన్లిమిటెడ్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అయితే ఉండవు. కాబట్టి జనరలీ మీరు చేయదలుచుకున్నప్పుడు మీరే చెప్తున్నారు డే టు డే నేను చేసిన తర్వాత కూడా పడుతుందని. సో మనకి లాస్ట్ యూనో వీక్ అంతా కూడా దేర్ వాజ్ నథింగ్ పాజిటివ్ ఇన్ ద మార్కెట్, అంటే ఇండెక్స్ పరంగా. కాబట్టి ఈవెన్ ఈ మిడ్ క్యాప్స్ కానివ్వండి, స్మాల్ క్యాప్స్ కానివ్వండి, ఒక్కొక్క చోట 1 or 2 స్టాక్స్ పెరగడం మిగతా పడ్డాయి. సో జనరలీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మ్యూచువల్ ఫండ్స్ లో ఎనీవేర్ బిట్వీన్ 25-50 స్టాక్స్ ఉంటాయండి. కాబట్టి డైలీ కాకుండా ప్రాబ్లీ యూ కెన్ చూస్ మేబీ 1 టాప్అప్ చేయడానికి ఆగి మంత్లీ మీరు SIP కంటిన్యూ చేయండి. టాప్అప్ కి జస్ట్ సీ ద ట్రెండ్ మార్కెట్ లో ఒక 10-15 days వీక్ ఆర్ 10 days లోవర్ ఉన్నప్పుడు, అది ఆ 10-15 days అయిన తర్వాత ప్రాబ్లీ అడిషనల్ పర్చేస్ అంటాను టాప్అప్ కాకుండా, అటువంటివి చేయండి. కానీ ఎవ్రీడే చేయడం అంత ఉత్తమం కాదని అనిపిస్తుంది. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు TV5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మరికొంతమంది కాలర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి మూర్తి. హలో మూర్తి. నాట్కో ఫార్మా చేసిన 350 ఛాన్సే ఎక్కువ ఉందండి. నాట్కో ఫార్మా ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 2 years నుంచి ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అయింది స్టాక్ కి. సో ఆ రేంజ్ అనేది అరౌండ్ 650 ఆ రేంజ్ లో ఉంది, లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ హైర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఇస్ క్లోజ్ టు అబౌట్ 1000. సో ఐ థింక్ ఆగస్ట్ 2007 లో ఏదైతే ఉందో 671, సో అది ఆల్రెడీ ఒకసారి బ్రీచ్ అయ్యి మళ్ళీ దాని అబోవ్ క్లోజ్ అవటం చూసాం, అండ్ లోవర్ లో ఫామ్ అవటం చూసాం 636. సో నా ఉద్దేశంలో మీకు 2-3 year వ్యూ ఉంటే హోల్డ్ చేయమని చెప్తాను, లేదు ఇఫ్ యూ వాంట్ టు ట్రేడ్ ఫర్ షార్ట్ టర్మ్ అంటే కనుక నా ఉద్దేశంలో 792-820 మధ్యలో మనం రెసిస్టెన్స్ జోన్ ఆర్ సప్లై జోన్ గా చెప్తాం. అంటే ఇక్కడ నుంచి 100-120 rupees పడితే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యి మేబీ లోవర్ లెవెల్స్ తో కొన్ని ప్రయత్నం చేయొచ్చు.
బట్ 2 ఇయర్స్ వ్యూ ఉంటే ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి. నరేష్ కుమార్ మెయిల్ చేస్తున్నారు, రెడిల్ వైజ్ 155-250 షేర్స్ ఉన్నాయి, అలాగే సద్భావ్ నియరింగ్ 200 షేర్స్ ఉన్నాయి, యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా ఆర్ జస్ట్ హోల్డ్? ఎంట్రీ పాయింట్ ఇస్ ఓకే అండి, రెడిల్ వైజ్ 150 కొన్నారు, ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ నియర్ టు ద ప్రైస్, అరౌండ్ 140-145 ఉంది. సో మీరు కొన్న ఎంట్రీ పాయింట్ ఇస్ గుడ్, యావరేజ్ చేయాలి అంటే కనుక స్టీపర్ కట్స్ వచ్చినప్పుడు చేయమని నా సజెషన్. ఎందుకంటే ఎడిల్వేస్ కి మనం డిమాండ్ జోన్ చూస్తే కనుక క్లోజ్ టు 120-95 మధ్యలో ఉంది. సో మొన్న లో కూడా అరౌండ్ 128 దాకా రావటం చూసాం. ఇన్ కేస్ అది 125 వచ్చింది అంటే సెకండ్ ప్రైస్ పాయింట్, అగైన్ 95-100 వస్తే థర్డ్ ప్రైస్ పాయింట్. ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్ లో డెఫినెట్లీ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉందండి, ఎందుకంటే ఇట్స్ ఎలక్షన్ ఇయర్ అండ్ మార్కెట్ కొద్దిగా బేరిష్ గా ఉంది కాబట్టి స్టీపర్ కరెక్షన్స్ లో యావరేజ్ చేయమని నా సజెషన్. నరసింహ మరకాల్ అడగండి. నరసింహ హలో సార్. హలో అండి, చెప్పండి సార్. మా దగ్గర జిందా స్టీల్ 220 లో ఉన్నాయి, ఓకే, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 85 లో ఉన్నాయి, యావరేజ్ చేయొచ్చా? ఇప్పుడు ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? 1 ఇయర్ సార్. జిందాల్ స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. జిందాల్ స్టీల్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎస్ అని చెప్తానండి, ఎందుకంటే 135-140 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో మీరు 220 లో కొన్నా అన్నారు, కరెంట్లీ అరౌండ్ 150-160 మధ్యలో ఉంది స్టాక్. అది 135 దగ్గరే మేజర్ సపోర్ట్ ఉంది ఆ స్టాక్ కి. సో నా ఉద్దేశంలో 130-135 ఒకవేళ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటాను అంటే కనుక అక్కడ యావరేజ్ చేయమని చెప్తాను, అరౌండ్ 160 ఆ ప్రైస్ లో. అదర్వైజ్ ప్రాబ్లీ వెయిట్ ఫర్ 130 అండి సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవడానికి. అండ్ జేఎస్డబ్ల్యూ స్టాక్ ఇస్ ఆల్సో ఓకే అండి, ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. 2016 లో ఇస్ అరౌండ్ 53, సో ఆల్మోస్ట్ అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉంది. అండ్ 71 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. సో మీరు 85 లో కొన్నా అన్నారు, ఐ థింక్ 55-60 మధ్యలోకి వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో మీరు 2 ఇయర్ వ్యూ ఉంటే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా బై చేయొచ్చు. రాధాకృష్ణ మరో కాలర్. అదే రాధాకృష్ణ. నమస్తే అండి. నందన్ డెనిమ్ 120 హోల్డ్ చేస్తున్నారు, ప్రస్తుతం 70 ఉంది, యావరేజ్ చేసుకోవచ్చు? యావరేజ్ అయితే ఐ డోంట్ థింక్ ఏ స్టాక్ లో కూడా అంత త్వరపడి చేయకూడదండి, అంటే బాగా సబ్స్టాన్షియల్ పడ్డాయి. జనరల్ మార్కెట్ బాగా వీక్ గా ఉంది కాబట్టి ఈ చిన్న స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో కొద్దిగా ఎక్కువ సెల్లింగ్ అనేది జరిగింది. బట్ ఇమీడియట్లీ బయింగ్ అయితే అంతగా ఎమర్జ్ కావట్లేదండి. ఒకటి, నందన్ డెనిమ్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ డెనిమ్, బట్ ప్రస్తుతం మాత్రం యావరేజ్ అయితే నెక్స్ట్ 1-2 quarters చూసిన తర్వాత ప్రాబ్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనొచ్చు. ఈ రిజల్ట్ సీజన్ అంతా అయితే డెఫినెట్లీ ఆగనండి, ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ కూడా కొంచెం అంటే నిఫ్టీ 10,000 బ్రేక్ అయితే కొద్దిగా షార్ప్ కరెక్షన్స్ ఉండే అవకాశం ఉందంటున్నారు కాబట్టి ఇమీడియట్లీ ఇప్పుడు యావరేజ్ చేసే టైం అయితే కాదు, వెయిట్ ఫర్ 1 more quarter అండ్ దెన్ యూ కెన్ బై. లక్ష్మి అడుగుతున్నారు, నెస్లే 7,200 లో 5 shares బై చేశారట, పిఎన్జి 8,200 లో 5 shares బై చేశారు, ఇప్పుడు ఇంకా కొందాం అనుకుంటున్నారు, కొనొచ్చా నెస్లే పిఎన్జి? మీరు కొన్న 2 stocks కూడా మంచి స్టాక్స్ అండి, ఎక్సలెంట్, మీ ప్రైస్ కూడా ఇస్ ఓకే. నెస్లే ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే 9,500 ఉంది, స్టాక్ ఆల్రెడీ 11,600-9,500 అంటే 20% కరెక్ట్ అయింది. సో 98-31 అనేది 200-day మూవింగ్ యావరేజ్. జనరలీ ఆ ప్రైస్ వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొనే ప్రయత్నం చేస్తారు. సో డెఫినెట్లీ ఎస్ అనే చెప్తాను, 9,500 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మొన్నటి స్వింగ్ లో ఇస్ 9,000. సో బిట్వీన్ 9,000-8,500 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకుని నెస్లే తప్పకుండా కొనమని చెప్తాను. పైండా శ్రీనివాస్ మెయిల్ చేస్తున్నారు, పిఎఫ్సి ఆర్ఈసి రెండు లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా పిఎఫ్సి ఆర్ఈసి? ఐ డోంట్ థింక్ సో అండి, ఎందుకంటే ఇవి రెండు గవర్నమెంట్ కంపెనీసే, బట్ బేసికలీ యూనో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్. సో జనరలీ మనం రాబోయే రోజుల్లో వీ కెన్ ఓన్లీ సీ హైక్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్ అండి, ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ పెద్ద పడే అవకాశం మాత్రం తక్కువగానే కనిపిస్తుంది. సో ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెండింగ్ కి దోహదపడతాయి కాబట్టి ఐ డోంట్ థింక్ గ్రేట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ అనే వచ్చే అవకాశం లేదండి ఎటువంటి స్టాక్స్ లో. ట్రేడింగ్ కి అయితే ప్రాబ్లీ యూ కెన్ ఫాలో లెవెల్స్ అండ్ ట్రేడ్ అండ్ బుక్ యువర్ ప్రాఫిట్స్, బట్ ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే బోత్ పిఎఫ్సి అండ్ ఆర్ఈసి రెండు కూడా అంత ఆశాజనకంగా ఉండవు. యూ కెన్ ఐదర్ గోయింగ్ టు సమ్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ అండి, రాదర్ దెన్ యూనో సర్వీస్ ప్రొవైడర్స్. అండ్ ఎస్పెషలీ ఫైనాన్స్ ఫీల్డ్ లో ప్రస్తుతం అంత నెగిటివ్ జోన్ లో ఉంది అండ్ నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ప్లీజ్ డూ నాట్ రష్ ఇన్ టు బై పిఎఫ్సి అండ్ ఆర్ఈసి. హైదరాబాద్ నుంచి ప్రశాంత్ మరకాలం. అదే ప్రశాంత్ సార్, ఎన్బిసిసి అండ్ జైపి తీసుకున్నాను, యాక్చువల్లీ ఎన్బిసిసి వచ్చేసి 6 లో తీసుకున్నాము, ఓకే,
జేపీ అసోసియేట్ వచ్చేసి 6 రూపీస్ 50 పైసలు తీసుకున్నాము. ఓకే, దాన్ని హోల్డ్ చేయమంటారా లేకపోతే మేము 2 ఇయర్స్ తర్వాత తీసేసాం అనుకుంటున్నాం స్టాక్. ఎన్బిఎఫ్సి అండ్ ఎన్బిసిసి అండ్ జేపీ అసోసియేట్స్ రెండు కూడా మీరు వీక్ స్టాక్స్ లో ఎంటర్ అయ్యారండి. సో ప్రైస్ ఈజ్ ఓకే, మీరు 50 లో కొన్నారు ఎన్బిసిసి, సో నా ఉద్దేశంలో అక్కడే ఉంది ప్రైస్. సో ప్రాబ్లీ ఐ థింక్ 2 ఇయర్ వ్యూ ఉంది అంటే కనుక ఇలాంటి స్టాక్స్ లో షుడ్ హావ్ స్టాప్ లాస్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే స్టాక్ ఆల్మోస్ట్ 145 నుంచి 50 అయిందో మేబీ సమ్ థ్రెట్ ఉంటుంది ఇలాంటి ఫాల్స్ వచ్చినప్పుడు. అండ్ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ స్టాక్ 2014 అంటే 4 ఇయర్స్ బ్యాక్ ఇది 8 రూపీస్ ఉన్న స్టాక్. సో 8 రూపీస్ ఉన్నది 140కి వెళ్ళి 50 పడింది అంటే కనుక ఇంకా లోవర్ లెవెల్స్ కూడా రూల్ అవుట్ చేయలేము. సో డెఫినెట్లీ కిందకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది ఈ స్టాక్ లో. సో నా సజెషన్ ఏంటి అంటే కనుక 2015 లో ఇస్ 41 రూపీస్. సో 41 రూపీస్ కింద క్లోజ్ అయితే మీరు స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అవ్వండి. అండ్ అదేవిధంగా మీరు 2 ఇయర్స్ టైం అని ఫిక్స్ అవ్వకుండా 81 నుంచి 95 మధ్యలో ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. సో జేపీలో పెద్ద చెప్పేది ఏం లేదండి, మీరు కొన్నది 6 రూపీస్ లో ఆల్మోస్ట్ అదే రేంజ్ లో ఉంది. సో 6 రూపీస్ ఈజ్ యువర్ స్టాప్ లాస్, అంటే మొత్తం పోయింది అనుకునే యూ షుడ్ హోల్డ్ ద స్టాక్. If you are lucky, maybe double or triple అయ్యే ఛాన్స్ ఉంటుంది 2 ఇయర్స్. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో వెల్కమ్ బ్యాక్. మార్కెట్ ప్రిగప్ నంబర్స్ మనం చూస్తున్నాం. 25 పాయింట్స్ ప్లస్ లో నిఫ్టీ కోట్ అవుతుంది. 10,050-60 odd levels దగ్గర ఐసీఐసీఐ బ్యాంక్ 6-7% గెయిన్స్ మనం చూస్తున్నాం. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ప్లస్ 300 పాయింట్స్ మేర కోట్ అవుతుంది. సో ఇనిషియల్ నెంబర్స్ ప్రారంభం లాభాల్లోనే ఉండొచ్చు. సో అది ఏ మేరకు నిలబడుతుంది, ఏ లెవెల్స్ దగ్గర పటిష్టంగా ఉంటుంది అన్నది మనం మేజర్గా చూడాలి. రూపీ కూడా స్టార్ట్ అయింది 73.35 రూపీస్ దగ్గర. మొన్న 73.45 రూపీస్ దగ్గర రూపీ క్లోజ్ అయింది. కొంతమంది కాలర్స్ కూడా ఉన్నారు. అనంతపురం నుంచి నాగిరెడ్డి మరొక కాలర్. మార్నింగ్ సార్. చెప్పండి సార్. బజ్జర్ పెయింట్స్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ గురించి బాలాసాని చెప్పమన్నారు సార్. తీసుకున్నారు, తీసుకుందాం అనుకుంటున్నారా? ఆదిత్య బిర్లా క్యాపిటల్ 120 లో తీసుకున్నాం సార్. ఓకే, బజ్జర్ పెయింట్స్ 280 లో ఉన్నాయి. ఓకే, బడ్జెట్ పెయింట్స్ డెఫినెట్లీ హోల్డ్ చేయమనే చెప్తానండి. బడ్జెట్ పెయింట్స్ కూడా ఆల్మోస్ట్ అబౌట్ 340 ఆ రేంజ్ నుంచి కరెక్ట్ అండి. రీసెంట్లీ మన కొద్దిగా పెయింట్ కంపెనీస్ అంటే లెడ్ బై ఏషియన్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్ ఇస్ నెంబర్ వన్, దాని తర్వాత బర్జర్, కాన్సై, నెరోలాక్ అండ్ ఆక్సో నోబెల్ 4 స్టాక్స్ లిస్ట్ ఉన్నాయి. బర్జర్ పెయింట్స్ ఇస్ అ వెరీ గుడ్ కంపెనీ అండి, మేనేజ్మెంట్ పరంగా కానివ్వండి, ప్రోడక్ట్ కానివ్వండి అంతా కూడా. సో రీసెంట్లీ ఇన్పుట్ కాస్ట్ అన్ని పెరిగాయి కాబట్టి పెయింట్ కంపెనీ రిజల్ట్స్ కొద్దిగా క్షీణించాయి, అంత ఆశాజనకంగా లేదు. బట్ అదర్వైజ్ ఇట్స్ అ క్వాలిటీ కంపెనీ, మంచి మేనేజ్మెంట్, ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండ్ గుడ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ కాబట్టి ఉంచమనే చెప్తానండి. ఆదిత్య బిర్లా క్యాపిటల్ అనేది ఇట్స్ ఎ ట్రేడబుల్ షేర్ అండి, ఈక్విటీ కొద్దిగా పెద్దది. అండ్ జనరలీ మనకి ఫైనాన్స్ అండ్ ఎన్బిఎఫ్సి కంపెనీస్ అన్ని కూడా అంత ఆశాజనకంగా లేవు. అండ్ ఎక్కడ రైజ్ ఉన్నా కానీ సెల్లింగ్ వస్తుంది కాబట్టి చిన్న పుల్ బ్యాక్ లో ఒకసారి సెల్ చేసి ఇది క్యాష్ లో ఉండే అవకాశం ఉంచుకోవాలి. వెంకట సుబ్బారావు మెయిల్ చేస్తున్నారు, కెమికల్స్ అండ్ ఫైన్ కెమికల్స్ గురించి మొన్న మీరు సాటర్డే చెప్పారట, మేబీ మన వీకెండ్ బిజినెస్ లో ఉండొచ్చు. దాన్ని దృష్టిలో ఉంచుకుని క్యామ్లిన్ ఫైన్, గ్రావర్ అండ్ వీల్, తిరుమల కెమికల్స్ లాంటి స్టాక్స్ పిక్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కి? నో, డోంట్ గో బై ద ప్రైస్ పాయింట్స్ అండి. ఆల్వేస్ యూ సెలెక్టెడ్ యూనో ప్రాబ్లీ కంపెనీ పరంగా మేబీ దే ఆర్ గుడ్, బట్ డూ నాట్ గో బై ప్రైస్ పాయింట్స్. మనం గతంలో కూడా చాలా సార్లు చెప్పాము, గో విత్ కంగ్లోమరేట్స్ అండి. కెమికల్స్ లో కూడా 1 or 2 కెమికల్స్ చేసే కంపెనీస్ దెర్ ఇస్ ఆల్వేస్ అ రిస్క్. సో ఒక్క పర్టికులర్ కెమికల్ ఏదైనా చైనీస్ ఇంపోర్ట్స్ మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా రావట్లేదు. చైనాలో పొల్యూషన్ కంట్రోల్ మూలన చాలా యూనిట్స్ క్లోజ్ చేశారు కాబట్టి ప్రైస్ అడ్వాంటేజ్, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ మనకు వచ్చింది. అదే కాంగ్లోమరేట్ అయితే దే మ్యానుఫ్యాక్చర్ సెవెరల్ కెమికల్స్ అండి. మేబీ అంటే ఎగ్జాంపుల్ ఇవి కొనమని చెప్పట్లేదు, ఎస్ఆర్ఎఫ్ఓ, అతుళ్ళు ఇట్లాంటివన్నీ దేర్ ఆర్ కంపెనీస్ విచ్ హ్యావ్ ఏ కాంప్లెక్స్ ప్రోడక్ట్ రేంజ్. సో అటువంటి వాటికి వెళ్తే బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 or 2 ప్రోడక్ట్స్. ఇటువంటివి మీరు కొనదలుచుకుంటే మాత్రం ఏమైనా స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ పెట్టుకుని కొనుక్కొని ఎక్కడన్నా ఒక 10-15% జెమ్స్ వచ్చినప్పుడు మాత్రం ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. ఓకే, వాణి అడుగుతున్నారు, ఉజ్జీవన్ 500 షేర్స్ ఉన్నాయట, రీసెంట్ రిజల్ట్స్ పూర్ గా ఉన్నాయి, దానికి తోడు మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఒక న్యూస్ కూడా ఈ ఉజ్జీవన్ ఈక్విటాస్ మీద చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ పడింది. మీద ఏమన్నా అడిషనల్ గా బై చేసుకునే టైమా, లేకుంటే బెటర్ కొద్దిగా ఆగి మేబీ కొద్ది గొప్ప ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడం మంచిది అంటారా? నో, డెఫినెట్లీ అసలు ఎన్బిఎఫ్సి స్పేస్ లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో దేర్ ఇస్ కంప్లీట్ బ్లడ్ బాత్ అండి. ఎక్కడైనా చిన్న రిజల్ట్స్ పక్కన పెట్టండి,
ఏదైనా చిన్న గవర్నెన్స్ ఇష్యూస్ వచ్చినా, ఆడిటర్స్ క్వాలిఫై చేసినా, ఒక ఎన్పిఏ గురించి ఏదన్నా ఒక కంపెనీ వాళ్ళు వేరే కంపెనీకి లోన్ ఇచ్చారు అంటే ఆ లోన్ మళ్ళీ తిరిగి వస్తుందా రాదే అని దేర్ ఇస్ లాట్ ఆఫ్ సస్పెన్స్ ఇన్ దట్ కేటగిరీ అండి. ఎన్బిఎఫ్సిస్ బ్యాంక్స్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, సో ఆ కారణంలో మీరు కొన్నవి అయితే ఒక ట్రేడింగ్ బౌన్స్ ఉన్నప్పుడు ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ అండి. బట్ అడిషనల్ పర్చేజ్ యావరేజ్ చేయొచ్చా, బాగా పడ్డాయి స్టాక్స్ అనే భావన చాలా మంది ఉంది. ఐ డోంట్ థింక్ యూ షుడ్ యావరేజ్ అండి. ఏ స్టాక్ అయినా కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ కానివ్వండి, ఎన్బిఎఫ్సిస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, రీటైల్ ఫైనాన్స్ కంపెనీస్, ట్రక్ ఫైనాన్స్ కంపెనీస్, ఏ కేటగిరీ అయినా అన్లెస్ కొద్దిగా హీట్ అండ్ డస్ట్ అంతా సెటిల్ అయ్యేదాకా సెక్టర్ పరంగా ఇట్స్ బెటర్ టు స్టే అవే. గణేష్ అడుగుతున్నారు, సన్ ఫార్మా 553 ఫ్యూచర్స్ లో బై చేశారట, ఇండిగో 868 రెండు ఫ్యూచర్స్ లో బై చేశారు, నవంబర్ ఫ్యూచర్స్ వెయిట్ ఆర్ ఎక్స్పెక్ట్. సన్ ఫార్మా 553, ఇండిగో అట్ 868. ప్రాబ్లీ సన్ ఫార్మా ఎంట్రీ పాయింట్ మీద ఇట్స్ నాట్ గుడ్ అండి, ఎందుకంటే 200 డే మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చినాక మీరు కొన్నారు. సో 553 లో కొన్నారు, కరెంట్లీ అదే ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో 570 నుంచి 580 మధ్యలో సెల్ చేసే ప్రయత్నమే చేయండి. ఇన్ కేసు మీరు హోల్డ్ చేయాలి అనుకుంటే కనుక స్టాక్ ని 553 కింద, 533 కింద యూ షుడ్ హోల్డ్ విత్ ఎ స్టాప్ లాస్. అండ్ ఇండిగో చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి రిజల్ట్స్ రోజే ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. సో ఈవెన్ ఇండికో కూడా 832 ఇస్ యువర్ స్టాప్ లాస్. సో నా ఉద్దేశంలో ఇప్పుడైతే అప్ ట్రెండ్ ఉంది స్టాక్, మేబీ 910 అరౌండ్ కొద్ది రెసిస్టెన్స్ పాయింట్ ఉంది ఇండికోలో, ఆ రేట్ లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి 910 ఆ టైంలో. అండ్ ఉన్న పొజిషన్ కి 832 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ప్రవీణ్ అడుగుతున్నారు, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, కేఆర్బిఎల్ రెండు లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? ఎవరెస్ట్ మొన్న రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసినట్టుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్జిన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ లో. యా, జనరలీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కి సంబంధించిన షేర్స్ అన్ని కూడా ఓవరాల్ గా బాగానే ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుందని, ఎందుకంటే రీసెంట్లీ బాగా రియాక్షన్ కూడా అయింది అందులో. సో లాస్ట్ వీక్ మనం కొద్దిగా టైల్ కంపెనీస్ లో ఊరట కనిపించింది మనకి, బయింగ్ అనేది వచ్చింది. సో ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ కూడా మేబీ 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనొచ్చు. రిజల్ట్స్ వచ్చే బాగానే ఉన్నాయి కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి, లెట్ ద స్టాక్ స్టెబిలైజ్. అంటే ఈ రోజు రేపు ఏమైనా కొద్దిగా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ లో ఎప్పుడు కొనదండి ఓవరాల్ గా ఏ కంపెనీ అయినా కానీ. సో కొంచెం స్టేబుల్ అయిన తర్వాత అట్లీస్ట్ 2 ఇయర్స్ ప్లస్ వ్యూ ఉన్న వాళ్ళకి మాత్రం మేబీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొని నెక్స్ట్ 1 or 2 క్వార్టర్స్ లో 2-3 ప్రైస్ పాయింట్స్ మాత్రం తప్పకుండా కొనడానికి అడిషనల్ రిసోర్సెస్ ఉంచుకోండి. బట్ ఇదే స్పేస్ లో హెచ్ఐఎల్ బాగా పర్ఫామ్ చేస్తుంది, అండ్ విశాఖ కూడా కొద్ది గొప్ప బెటర్ బెట్మెంట్ ఉంది. శంకరా బిల్డ్ కాన్ మాత్రం క్రమంగా పడిపోతూ వస్తున్న స్టాక్ ఇది. నో, శంకరా బిల్డ్ కాన్ ఈజ్ ఓన్లీ అగ్రిగేటర్ అండి. శంకరా బిల్డ్ కాన్ డజంట్ హ్యావ్ ఎనీ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ, లైక్ ఇట్స్ లైక్ ఎ డిమార్ట్ అంటే. బట్ విశాఖ అండ్ ఎవరెస్ట్ బిల్డింగ్, హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దే ఆర్ స్ట్రాంగెస్ట్ మ్యానుఫాక్చరర్స్ అండ్ ఫండమెంటలీ హెచ్ఐఎల్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. సో ఆస్బెస్టస్ రూఫింగ్ షీట్స్ కానివ్వండి, అలాగే జిప్సన్ బోర్డు ఇటువంటివి అన్ని కూడా, అండ్ ఫండమెంటలీ అండ్ ఫైనాన్షియలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. సో ఆల్వేస్ గో విత్ ఎ మ్యానుఫాక్చరర్, నాట్ విత్ ఎ డిస్ట్రిబ్యూటర్, ఎందుకంటే వాళ్ళ మార్జిన్స్ అనేది వేఫర్ థిన్ ఉంటాయి, అండ్ దేర్ కెన్ ఆల్వేస్ బి ఎ కాంపిటీషన్ ఫ్రమ్ సెవెరల్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యూర్ ప్లే మార్కెటింగ్ గైస్. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకునే ముందు మరొక చిన్న విరామ. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మరొక 2 నిమిషాల సమయం మిగిలి ఉంది. ఆలోపు దివీస్ ల్యాబ్స్ గురించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే దివీస్ ల్యాబ్స్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది. అంటే నెట్ ప్రాఫిట్లు అనుకోవచ్చు, రెవెన్యూలు అనుకోవచ్చు, చాలా స్ట్రాంగ్ నెంబర్స్ మనం దివీస్ ల్యాబ్స్ నుంచి రావడం చూస్తున్నాం. సో ఎలాంటి వ్యూతో రాజేంద్ర గారు, ఎనీ బ్రేక్అవుట్ లాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకుంటే ఆల్రెడీ బ్రేక్అవుట్ వచ్చేసింది స్టాక్ లో? దివీస్ మనం చూస్తే కనుక సెప్టెంబర్ 2016 హై ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకి లాస్ట్ మంత్ లోనే బ్రేక్అవుట్ రావడం చూసామండి. సో సెప్టెంబర్ 2016 హై వాజ్ 1381 అండ్ లాస్ట్ మంత్ చూస్తే కనుక 1425 దాకా రావటం చూసాం. సో మీరు నేను చెప్పిన ఇప్పుడే చెప్పిన రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో ఎక్స్ట్రానల్ రిజల్ట్స్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఇన్సైడర్స్ కి తెలుస్తుందండి అది. మేబీ లాస్ట్ మంత్ లోనే వాళ్ళు దే మైట్ హావ్ బాట్ ఆర్ పొజిషన్ తీసుకుని ఉంటారు. సో ఐ థింక్ నా ఉద్దేశంలో చార్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ఫ్యూచర్ డిస్కౌంటింగ్ చేస్తాయి కాబట్టి 1425 అనేది ఇమీడియట్ గా క్రాస్ కాకపోవచ్చు. 1255 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ ఏమాత్రం ఇది మొన్నటి స్వింగ్ హై 1340 నుంచి 1380 వస్తే కనుక అక్కడ ప్రాఫిట్ టేకింగ్ అనేది వస్తుంది. బట్ రానున్న రోజుల్లో దిస్ వుడ్ పర్ఫార్మ్ వెల్ అండి, ఎందుకంటే వన్ ఆఫ్ ది మిడ్ క్యాప్ స్టాక్ విచ్ హాస్ క్రాస్ ఇట్స్ ఆల్ టైమ్ హై ఇది దివీస్ ల్యాబ్. సో నా ఉద్దేశంలో 1144 ఇస్ వెరీ గ్రేట్ గ్రేట్ సపోర్ట్ దీనికి, విచ్ ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్. సో ఏమాత్రం డిప్స్ వచ్చి
ఇన్ కేస్ ఇవాళ 1-2 డేస్ ఇది రిజల్ట్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ మేబీ మార్కెట్ కరెక్షన్స్ లో ఇది కూడా పార్టిసిపేట్ చేస్తుందండి. అలాంటప్పుడు 1150 నుంచి 1100 మధ్యలో ఇన్ కేసు వస్తే కనుక డెఫినెట్లీ 1 ఇయర్ 2 ఇయర్ వ్యూ ఉంటే పిక్ చేయొచ్చు. రానున్న రోజుల్లో ఇది 1800 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ స్టాక్ లో కనిపిస్తుంది. సో 52 వీక్ లో 850 నౌ 1200 ప్లస్ అంటే ఆల్మోస్ట్ 50% పెరిగింది. లైక్ మిగిలిన స్టాక్స్ అన్ని 50 వీక్ లో దగ్గర ఉంటే ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్ గా గెయిన్ అవ్వడం చూస్తున్నాము. వాళ్ళ గారు, ఒకటి రెవెన్యూ 44% పెరిగింది, నెట్ ప్రాఫిట్స్ 92% జంప్, ఎబిటా 85%, మార్జిన్స్ 31% నుంచి 40% దాకా పెరిగాయి. సో ఆన్ అన్ యావరేజ్ అంతా చూసుకున్న కూడా వెన్ కంపేర్ టు అదర్ ఫార్మా కంపెనీస్ దిస్ బెటర్ బెట్ మీద బెటర్ వికెట్ మీద ఉన్నట్టు కనిపిస్తుంది. మేబీ ఇంకా లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నవాళ్ళు ఇప్పుడు రాజేంద్ర గారు 800 దాకా వెళ్ళే అవకాశం ఉంటుందని, ఇప్పుడైనా పికింగ్ కి ఆపర్చునిటీ ఉందా దివీస్ ల్యాబ్స్ లో? యాక్చువల్లీ అంటే మనకి ఫార్మసిటికల్ రంగం స్టాక్స్ కి సంబంధించిన షేర్స్ అన్ని కూడా ఐ థింక్ లాస్ట్ 2 ఇయర్స్ లో దే హ్యాడ్ దేర్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ అండి. అది రెగ్యులేటరీ ఇష్యూస్ కావచ్చు, ప్రైజింగ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అండ్ ప్రైజింగ్ ప్రాబ్లమ్స్ బోత్ డొమెస్టిక్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ అండి. మేజర్ టాప్ ఫార్మసిటికల్ కంపెనీస్ అన్ని కూడా ఎక్స్పోర్ట్స్ అమెరికాకే ఉంటాయి కాబట్టి, ఒకటి అక్కడ చాలా అక్యూట్ ప్రైజింగ్ ప్రెషర్ అంటే ప్రైజెస్ ఆఫ్ మెనీ డ్రగ్స్ బాగా పడ్డాయి అక్కడ, అంటే స్క్వీజ్ చేశారు వాళ్ళు మార్జిన్స్ హోల్సేలర్స్ కానివ్వండి, డైరెక్ట్ కన్జ్యూమర్స్ కన్జ్యూమింగ్ కంపెనీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ అమెరికా. సెకండ్లీ మనకి ఈ రూపీ డాలర్ ప్యారిటీ ఇప్పుడు ఆల్మోస్ట్ 74 దాకా వచ్చింది కాబట్టి కొంచెం ఊరట కలిగిస్తుంది. థర్డ్, ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో అన్ని యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్స్ లో దివీస్ డిష్మెన్ జూబ్లీ అండ్ లైఫ్ సైన్సెస్ 3 ఉన్నాయండి. కాబట్టి ఫార్మసిటికల్ ఫార్మినేషన్స్ అండ్ బోత్ ఇంగ్రీడియంట్స్ తయారు చేసేవాళ్ళు, యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేసేవాళ్ళ కంపెనీస్ అన్ని ఐ థింక్ వర్స్ట్ ఈజ్ ఓవర్ అని మాత్రం చెప్పొచ్చు డెఫినెట్లీ. ఈ మధ్యకాలంలో వచ్చిన రెగ్యులేటరీ ఇష్యూస్ కూడా ఫాస్ట్ గా రిజాల్వ్ అవుతున్నాయి. ఆల్ ఇన్ ఆల్ ఇవన్నీ ఇన్ని పారామీటర్స్ లో ప్లస్ చూపించారు దివీస్ అంటే మాత్రం ఐ థింక్ దే హావ్ బీన్ వర్కింగ్ ఫర్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ అండి. చాలా ఫాస్ట్ రెజల్యూషన్ కూడా వచ్చింది. ఇజ్ ఇట్ ఆపర్చునిటీ టు బై? ఒక్కసారి కొద్దిగా స్టెబిలైజ్ అవ్వనండి, ఇందాక రాజేందర్ గారు చెప్పినట్టు లెవెల్స్ ఆయన చెప్పిన ఫాలో అవ్వండి, అండ్ లాంగ్ టర్మ్ అంటే లాస్ట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఆల్మోస్ట్ 1000 crores ప్లస్ కమిట్ చేశారు. ఇన్ కేసు వాళ్ళది న్యూ యూనిట్ ఏదైనా కాకినాడ దగ్గర డిలే అవుతోంది, ఇంకా కూడా అవుతోంది, అది అనౌన్స్ చేసి అది ఏమైనా వస్తే మాత్రం 2-3 ఇయర్ వ్యూతో ఏదైనా ఆన్ ఎవ్రీ డిక్లైన్ ఆర్ స్టెబిలిటీ కొద్ది కొద్దిగా కొనుక్కుంటాడండి, బట్ నాట్ లెస్ దెన్ 2-3 ఇయర్స్. ఒక క్యావియట్ అండి, ఐ ఓన్ ద స్టాక్ కాబట్టి ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ ఇన్ యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్స్, బట్ డోంట్ జంప్ అండ్ బై ఎనీ స్టాక్ ఇన్ వెరీ స్ట్రాంగ్ అట్మాస్ఫియర్. ఆన్ డిక్లైన్స్ యూ కెన్ అక్వైర్ దోస్ స్టాక్స్. సో 50 పాయింట్స్ ప్లస్ లో మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ కనిపించింది, మనం స్టార్టింగ్ అనుకున్నాం. సో ప్రారంభ లాభాన్ని నిలబెట్టుకునే అవకాశాలు లేవని ఆల్మోస్ట్ అదే జరుగుతుంది. జస్ట్ 10 పాయింట్స్ ప్రాఫిట్స్ మాత్రమే నిఫ్టీ వచ్చేసింది. సెన్సెక్స్ 30-40 పాయింట్స్ మాత్రమే గెయిన్స్ మనం చూస్తున్నాం. మేబీ దట్టు ఐసీఐసీఐ బ్యాంక్ లాంటి స్టాక్ 5% గెయిన్ అవడం వల్ల కొద్ది గొప్ప ఆ పాజిటివ్నెస్ అన్న కనబడుతుందేమో మార్కెట్ లో. అండ్ దివీస్ ల్యాబ్స్ ఆల్మోస్ట్ 8% గెయిన్స్, 1350 దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. రాజ దగ్గర ఎనీ ఇనిషియల్ ట్రేడింగ్ అబ్జర్వేషన్స్? ఐసీఐసీఐ బ్యాంక్ ఒకటి మేబీ మార్కెట్స్ లీడ్ చేస్తున్నట్టుంది. ఐ థింక్ కొంచెం షార్ట్ కవరింగ్ అని చెప్పొచ్చు అండి. ఇండియా బుల్ హౌసింగ్ అండ్ ఫార్మా ఐ థింక్ యాజ్ అ స్పేస్ ఇస్ డూయింగ్ గుడ్, మేబీ బికాస్ ఆఫ్ దివీస్ ల్యాబ్ అని చెప్పుకోవచ్చు. బట్ నా ఉద్దేశంలో ఐ థింక్ ఇట్ షుడ్ ఫిజిల్ అవుట్ అండి. మేబీ గ్యాప్ అప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేసే ప్రయత్నం చేసి అప్ ట్రెండ్ వస్తుందా, వీ షుడ్ వెయిట్. నా ఉద్దేశంలో 10,128 ఏదైతే ఫ్రైడేస్ హై ఉందో అది బ్రీచ్ అవుతేనే మళ్ళా నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. బట్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండి ఈ స్టేజ్ లో. 10,004 ఇన్ కేస్ కట్ అయింది అంటే కనుక చాలా షార్ప్ గా మార్కెట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో ఐ వుడ్ గో విత్ షార్టింగ్ ఎట్ ర్యాలీస్ అనే నా ఐడియా. ఎందుకంటే థర్స్డే రోజు కూడా ఒక న్యూట్రల్ బార్ రావటం చూసాం, 10,166 దాని హై. సో డెఫినెట్లీ సెల్ ఆన్ ర్యాలీస్ విత్ 10,166 విత్ షార్ట్ టర్మ్ వ్యూ కూడా వన్ కెన్ అటెంప్ట్. సో ఏఎస్ఎం నుంచి బయటకు వచ్చిన కొన్ని స్టాక్స్ యాక్టివిటీ కూడా మనం చూస్తున్నాం. రామకృష్ణ సోమంచి మెయిల్ చేస్తారు, ఎస్ బ్యాంక్ 200 కాల్ ఆప్షన్ పిక్ చేద్దాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చు ఎస్ బ్యాంక్ 200 కాల్? ఇట్స్ నాట్ ఏ ట్రేడ్ అండి, యూఆర్ గ్యాంబ్లింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే యూఆర్ గోయింగ్ అగేన్స్ట్ ద ట్రెండ్. సో నా ఉద్దేశంలో ఎస్ బ్యాంక్ పుల్ బ్యాక్ వచ్చింది అంటే రావచ్చు 200 లో, ఇఫ్ యూఆర్ లక్కీ యూ కెన్ గెట్ అండి. అదర్వైజ్ ఐ థింక్ ఇలాంటి టైంలో యూ షుడ్ అవాయిడ్ దోస్ కాల్స్, ఎందుకంటే 180 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో అన్లెస్ ఈ 20 రూపీస్ పెరగాలి, 20 రూపీస్ పెరిగితేనే మీ కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో అది కొద్దిగా వర్క్ చేసే ప్రయత్నం చేస్తుంది. అండ్ నా ఉద్దేశంలో ప్రాబ్లీ వీ హ్యావ్ టైం కాబట్టి మేబీ కొద్ది క్వాంటిటీ అటెంప్ట్ చేయొచ్చు, బట్
యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ నాట్ ట్రేడింగ్, యువర్ గ్యాంబ్లింగ్. ఎప్పుడైతే మీరు 10% ఎక్కువలో ఒక కాల్ ఆప్షన్ తీసుకుంటున్నారో, బట్ స్ట్రిక్ట్లీ మీరు 168 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఈ స్టేజ్ లో. అంటే 18 రూపీస్ కింద ఒకవేళ ఎస్ బ్యాంక్ క్లోజ్ అయింది అంటే కనుక యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద కాల్ ఆప్షన్. సో ఈక్విటాస్ లో వీక్నెస్ ఇంకా కొనసాగుతుంది, మరొక 5% మీరు ఈక్విటాస్ నష్టపోయింది. రిజల్ట్స్ ఇచ్చిన దివి స్లాబ్స్ 10% గెయిన్స్ అండ్ నెస్లే లో కూడా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం రావడం చూస్తున్నాం. సో దివి స్లాబ్స్ ఈ 10% అనేది పెద్ద మనం అనూహ్యమైన పరిణామం కాదు, ఎందుకంటే ఆ రిజల్ట్స్ పరంగా మనం చూస్తే. సత్యరాజ్ మెయిల్ చేస్తున్నారు, వైజాగ్ నుంచి 10 lakh rupees మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశారట ఈ సెప్టెంబర్ అక్టోబర్ టైంలో, ఫండ్ వాల్యూ ఆల్మోస్ట్ 1.25 lakhs ఎరోడ్ అయినట్టు ఉన్నారు తన మ్యూచువల్ ఫండ్స్ లో. సో కంటిన్యూ చేయొచ్చా, విత్డ్రా చేసుకోవాలా, రాబోయే ఎలక్షన్ సీజన్ ఉంది సో ఎక్కువ హెడ్విండ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఎలాంటి వ్యూ తీసుకోవచ్చు? No, I would never advise anybody to come out of mutual funds. And definitely, you know, capital erosion kuddiga untundi endukante anischitham unnapudu and you know political ramifications kuda market lo untai. So ikkada nunchi inkemanna padutundi dan tarvata cover cheyacha ante definitely meeku short term capital gains okkana gathamlo unna dantlo ఉంటే అవన్నీ కూడా వర్తిస్తాయి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వర్తిస్తాయి ఈవెన్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సో ఆల్ ఇన్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఎప్పుడు కూడా మార్కెట్ లో పడుతున్నప్పుడు డబ్బులు అడిషనల్ మనీ పంపించేయాలి, కానీ మనం ఉన్న డబ్బులు వాపస్ విత్డ్రా చేయకూడదండి. ఎస్ ఐ నో ఇట్స్ డిఫికల్ట్, అంటే చాలా మందికి ఇది డైజెస్ట్ చేసుకోవడం అనేది కష్టం ఎవరికైనా కానీ, డైరెక్ట్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ. బట్ ఇక్కడ నెక్స్ట్ 6 మంత్స్ లో మనం అడిషనల్ మనీ ఏదన్నా ఉంటే కొద్ది కొద్దిగా ఎవ్రీ మంత్ కొద్దిగా ఎస్ఐపి ధృవకరణ కానీ లేకపోతే భారీగా పడ్డప్పుడు కొద్దిగా అడిషనల్ పర్చేస్ చేయడం కానీ చేయాలి. బట్ థీమాటిక్ ఫండ్స్ లో ఉంటే విడవన్నా అండి, మీరు ఏ ఫండ్స్ లో ఉన్నారో తెలియదు. సో జనరల్ వనీలా ఫండ్స్ లో మాత్రం దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు రిమూవ్ మనీ, ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ ద టైమ్ టు అడిషనల్ పంప్ ఇన్ మనీ ఓవర్ ద నెక్స్ట్ 6 మంత్స్ టైమ్ అడిషనల్లీ ఎవ్రీ మంత్. సో నిఫ్టీ నెగిటివ్ లకి జారుకుంది 10,029 లెవెల్స్ దగ్గర. ఎంతకుముందు రాజేంద్ర గారు 10,004 మొన్న టెస్ట్ చేసిన లో చాలా కీలకం కాబోతుంది. వన్స్ అది కనుక బ్రేక్ అవుతే మేబీ మరింత పతనం మనం నిఫ్టీలో చూసే అవకాశం ఉంది. జస్ట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ ఐసీఐసీ బ్యాంక్, ఎందుకంటే వన్ ఆఫ్ ది హెవీ వెయిట్ స్టాక్ కాబట్టి ఐసీఐసీ బ్యాంక్ లో 5-6% జంప్ రావడం వల్ల ఆ మేరకన్నా మనం నిలబడడం చూస్తున్నాం. లేకుంటే ఇప్పటికీ మనకు డీప్ కట్స్ ఇప్పుడే మార్కెట్స్ లో చూసి ఉండొచ్చు. ఇంకొన్ని మెయిల్స్ తీసుకుందాం. కుమార్ అడుగుతున్నారు, అలహాబాద్ బ్యాంక్ 3680 లో ఫ్యూచర్ సెల్ చేశారట, హోల్డర్ సెల్ అలహాబాద్ బ్యాంక్ 3680 సెల్. ప్రాబ్లమ్ మీరు ఫ్యూచర్ సెల్ చేశారు కాబట్టి యూ షుడ్ హోల్డ్ విత్ స్టాప్ లాస్ అండి. మొన్నట్ స్వింగ్ హై ఇస్ అరౌండ్ 39.5, సో నా ఉద్దేశంలో అరౌండ్ 40 అరౌండ్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను ఆన్ క్లోజింగ్ బేసిస్. నేను చెప్పేది క్యాష్ ప్రైస్, సో ఈక్వలెంట్ టు ఎఫ్ఎండో ఎంత ప్రైస్ ఉంది మీరు అది చెక్ చేసుకోండి. సో 40లో క్యాష్లో ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ స్టాక్ 35 కట్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 33 కూడా రావచ్చు ఇది. సో రిస్క్ టు రివార్డ్ ఈస్ గుడ్ అండి, మీకు మీరు కొన్న ప్రైస్కి 10% రిస్క్ అండ్ 15-20% రివార్డ్ ఉంది కాబట్టి విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ హోల్డ్ చేయమని చెప్తాను. మహేశ్వర్ రెడ్డి అడుగుతారు, 1000 shares ఆఫ్ పిటి లామినేషన్స్ ఉన్నాయట 82లో, హోల్డ్ ఆర్ సెల్? వాట్స్ యువర్ పిటి లామినేషన్స్ అట్ 82? ఇట్స్ ట్రేడబుల్ స్టాక్ అండి ఈ స్టేజ్ లో, ఎందుకంటే దాని రేంజ్ మనం చూస్తే కనుక 65-92 మధ్యలో ట్రేడ్ అవుతుంది లాస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ చూస్తే కనుక. సో ఇఫ్ యూఆర్ ఇన్వెస్టర్ మీరు 2 ఇయర్స్ హోల్డ్ చేయాలి అనుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు హోల్డ్. లేదు కొద్దిగా ట్రేడ్ చేసుకుంటాను అంటే కనుక అరౌండ్ 92-95 వచ్చినప్పుడు ఒక 50% అమ్మి, అదేవిధంగా 65-70 రేంజ్ వచ్చినప్పుడు అది కవర్ చేసే ప్రయత్నం చేయండి. దాంతో ఏమవుతుందంటే మీ కాస్టింగ్ ఏదైతే ఉందో కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ కొద్దిగా తగ్గుతుంది. సో కీప్ ట్రేడింగ్ ఇన్ దట్ స్టాక్. లేదు యూ డోంట్ వాంట్ టు ట్రేడ్ ఆన్ దట్ అంటే 2 ఇయర్స్ వ్యూ కోసం హోల్డ్ చేయమని చెప్తాను. కమలాకర్ అడుగుతున్నారు, మనప్రం ఫైనాన్స్ 120లో తీసుకున్నారట, 2 ఇయర్స్ పాటు హోల్డ్ చేయగలరు? హోల్డ్ చేయొచ్చా మనప్రం ఫైనాన్స్ అట్ 120? ఐ థింక్ బాగా ఇంకేన అండి, ఇందాక నుంచి చెప్తున్నట్టు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎస్పెషల్లీ ఎన్బిఎఫ్సిస్ మనపురం అండ్ ముత్తూత్ రెండు కూడా కొద్దిగా కేరళకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది కాబట్టి రీసెంట్లీ అక్కడ ఫ్లడ్స్ మూలాన కూడా కొంచెం బిజినెస్ లో యూనో పేస్ ఆఫ్ బిజినెస్ తగ్గడం అనేది నెంబర్ వన్ అండ్ ఈవెన్ రికవరీస్ కూడా మంత్ ఆన్ మంత్ వాళ్ళకి కొద్దిగా రీపేమెంట్స్ ఉంటాయి కాబట్టి వాటి కొద్దిగా ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అది ఇచ్చేది. ఇట్స్ ఎ నాచురల్ డిజాస్టర్ అండి, నథింగ్ రాంగ్ విత్ ద కంపెనీస్ అసెట్స్. కానీ ఇప్పుడే మనం అడిషనల్ పర్చేస్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా? ఐ డోంట్ థింక్ సో అండి. కొద్దిగా 1-2 quarters వెయిట్ చేయండి, ఇక్కడ నుంచి రన్ అవే కాదు. ట్రేడర్ అయితే ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ అండి, బట్ ఇన్వెస్టర్ కైతే ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఈవెన్ టిల్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ఆర్ అవుట్. కృష్ణ వంశీ అడుగుతున్నారు, తనదేదో 40 lakhs పోర్ట్ఫోలియో ఉందట, కేపీఆర్ మిల్స్, వర్ధమాన్ టెక్స్,
అరవింద్, రేమండ్, సెంచురిటెక్స్, సర్లా పర్ఫార్మెన్స్ ఎన్ని స్టాక్స్ ఆయన హోల్డ్ చేస్తున్నారు? 20% లాస్ లో ఉన్నారు ప్రస్తుతానికి, 2 to 3 ఇయర్స్ పాటు హోల్డ్ చేయగలరు? బాలగారు అడుగుదాం. కేపీఆర్, వర్ధమాన్, సర్లా పర్ఫార్మెన్స్, అరవింద్, రేమండ్, సెంచురిటెక్స్ అన్ని కంప్లీట్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ టెక్స్టైల్స్ అండి. అంటే మీ దగ్గర వేరే కూడా ఉండొచ్చు, వి డు నాట్ నో. అంటే మీరు మెన్షన్ చేసింది ఎక్స్క్లూజివ్లీ టెక్స్టైల్ రంగానికి చెందినవి కాబట్టి అన్ని కూడా స్ట్రాంగ్. అంటే ఓవరాల్ మార్కెట్ లాగానే కంప్లీట్ టెక్స్టైల్ కంపెనీస్ లో కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది మనం చూసాం. దెర్ ఆర్ సమ్ డీసెంట్ నేమ్స్ అండి, వర్ధమాన్, కేపీఆర్, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ నేమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్స్. ఓకే, అలాగే మీరు రేమండ్స్ ఇటువంటి దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రాండ్ నేమ్స్. రేమండ్స్ లో ఒక చిన్న ఇది రియల్ ఎస్టేట్ స్టోరీ కూడా ఉంది కాబట్టి, అది కూడా కంప్లీట్ రీవాంపింగ్ లో ఉంది కాబట్టి చాలా ఫాస్ట్ గా పెంచారండి. అది ఫండమెంటల్స్ మెల్లిగా క్యాచ్ ఆన్ అవుతాయి వాళ్ళు. ఓన్లీ టెక్స్టైల్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ గార్మెంట్స్ కాకుండా అదర్ ఎఫ్ఎంసీజీ ప్రాజెక్ట్స్ లైక్ యూనో బాడీ డియోడరెంట్స్, యాక్సెసరీస్ ఇటువంటి వాటిలోకి వెళ్తున్నారు. సో ఓవరాల్ అన్ని చూసుకుంటే ఐ థింక్ ఇట్స్ స్ట్రాంగ్లీ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో. ఒకవేళ ఇది ఒకటే ఉంటే మాత్రం మిమ్మల్ని డైవర్సిఫై చేసుకుంటున్నాను, లేకపోతే ట్రేడింగ్ జెమ్స్ వచ్చినప్పుడు మీరు కొద్ది కొద్దిగా వీటిలోంచి వేరే వాటిలోకి డైవర్సిఫై చేసుకోండి. అడిషనల్ గా ఇందులో ఏమైనా కొనచ్చా? నాట్ ఇమీడియట్లీ, యూ షుడ్ వెయిట్ ఫర్ వన్ మోర్ క్వార్టర్. యోగేంద్ర నాథ్ అడుగుతున్నారు, చాలా స్టాక్స్ ఆయన చెప్పారు బట్ ఎన్ని స్టాక్స్ మనం తీసుకోలేము. అశోక్ లేలాండ్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, అడ్వాన్స్డ్ ఇంజిన్, బయోకాన్, ఈ స్టాక్స్ అన్ని సిప్ మోడ్ లో లాస్ట్ వీక్ నుంచి కొంటూ వస్తున్నారట. ఇస్ ఇట్ బెట్ బెస్ట్ స్ట్రాటజీ? అశోక్ లేలాండ్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, అడ్వాన్స్ ఇంజిన్, బయోకాన్ ఎంతకాలానికి తీసుకుంటున్నారని తెలియదు. యా, ఆల్ ఆర్ గుడ్ స్టాక్స్, ఆ సెక్టర్స్ లో దే ఆర్ గుడ్ అండి. మేబీ అడ్వాన్స్ ఎంజైమ్ ఒకటే కొంచెం ట్రబుల్ గా ఉంది చార్ట్స్ పరంగా చూస్తే కనుక, అదర్వైజ్ మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ఆర్ ప్రెటీ గుడ్. సో ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 210 నుంచి 120-130 దాకా రావటం చూసాం. సో 96 దగ్గర గ్రేట్ సపోర్ట్ ఉంది. అందులో మీరు ఎస్ఐపీ కొంటున్నట్టున్నారు కాబట్టి ఎవ్రీ మంత్ యూ షుడ్ ఇన్వెస్ట్ అండి కంపల్సరీగా. ఐ థింక్ డెఫినెట్లీ యూ చూస్ ద కరెక్ట్ స్టాక్స్. సో గో అహెడ్ అండ్ ఇన్వెస్ట్ అశోక్ లేలాండ్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండ్ బయోకాన్ కూడా. సో మళ్ళీ మార్కెట్స్ లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా మనం పికప్ అవ్వడం చూస్తున్నాము. బట్ ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్ 52 లో టచ్ అయ్యి క్రమంగా వీక్ అయిపోతూ వస్తుంది ఇండస్ఇండ్ బ్యాంక్. ఇంకా చాలా మెయిల్స్ మనకు మిగిలిపోయినాయి బట్ సమయం మనకి మించిపోతుంది. ఇంత కార్యక్రమాన్ని ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ టీవీ 5 మనీలో యూట్యూబ్ వేదిక ద్వారా మార్కెట్స్ అట్ 11 లో కలుద్దాం. స్టే విత్ అస్.